ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన భారతదేశంలో పసుపు కుంకుమలు మంగళకరమైన వస్తువులు అయితే చాలా శక్తివంతమైన పచ్చరంగు కుంకుమ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా దీనినే కుబేర కుంకుమ అని అంటారు కుబేర కుంకుమ రంగులో ఉంటుంది ఈ ఆకుపచ్చ కుంకుమ అంటే కుబేరునికి చాలా ప్రీతికరమైనది మన పురాతన రహస్య గ్రంథాలలో ఈ కుబేర కుంకుమ గురించి వివరించారు కుబేరుడు అంటేనే అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవుడు కాబట్టి ఎవరైతే కుబేర కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే ప్రతిరోజూ కుబేర కుంకుమను పెట్టుకుని చూడండి మీ ఆస్తిపాస్తులు కలిసొస్తాయి అఖండ కుబేర ధనయోగం లభిస్తుంది కాబట్టి ఈరోజు వీడియోలో కుబేర కుంకుమ అంటే ఏమిటి కుబేర కుంకుమను ఎలా తయారు చేసుకోవాలి కుబేర కుంకుమను ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బుకు అధిపతి కుబేరుడు కుబేరుని వద్ద ధనలక్ష్మి తాండవం చేస్తుందట కాబట్టి మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభించాలంటే ప్రతిరోజు కుబేర కుంకుమను పెట్టుకోండి అసలు ఈ కుబేర కుంకుమకు ఎందుకంత విశిష్టత ఉందంటే సంపదలకు దేవుడైన కుబేరుడు ప్రతిరోజు శివపార్వతులను పూజిస్తూ ఉంటాడు శివుని దర్శనం కోసం కుబేరుడు కైలాసానికి వెళ్లాడు కుబేరుడు కైలాసానికి వెళ్లిన సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారు అయితే పార్వతీదేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరుడు శివపార్వతుల ఏకాంతాన్ని చూడగానే కామంతో ఒక్క క్షణం ఆ పార్వతీదేవిని తన భార్యగా ఊహించుకున్నాడు కుబేరుడు మనసులో ఇలా ఊహించుకోగానే సర్వం తెలిసిన ఆ పరమేశ్వరునికి చాలా కోపం వచ్చింది అలాగే పార్వతిదేవి కూడా కోపంతో ఉగ్రరూపం దాల్చింది పార్వతీ పరమేశ్వరులు కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు ఆచూపుల శక్తితో కుబేరుని శరీరం కాలిపోయి శరీరమంతా కమిలిపోయింది అప్పుడు కుబేరుడు గడగడా వణికిపోయి పరమశివుని కాళ్లపై బడి క్షమించమని వేడుకున్నాడు శివుని అనుగ్రహంతో కుబేరుని శరీరానికి స్వస్థత చేకూరింది శరీరం కాలిన ప్రదేశాలలో తప్పుకి శిక్షగా మచ్చలు శాశ్వతంగా ఉండిపోయాయి అయితే ఒకానొక రోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా కలుసుకుంటారు పరమేశ్వరుని నీలం వర్ణం దేవి పసుపు ఛాయ ఇలా పార్వతీపరమేశ్వరులు కలిసినప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆ ప్రదేశంలో ఉన్న మట్టి అంతా ఆకుపచ్చగా మారిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి రాసుకున్నాడు అలా రాసిన మరుక్షణమే కుబేరుని శరీరమంతా మామూలు స్థితికి వచ్చింది అక్కడ ఉన్న పచ్చమట్టిని కుబేరుడు తన పట్టణానికి తీసుకుని వెళ్లి నిత్యం శరీరానికి ధరించేవాడు ఆనాటి నుండి పచ్చరంగు అంటే కుబేరునికి ప్రీతిపాత్రమైంది పచ్చరంగు కుంకుమ కుబేర చిహ్నంగా మారింది కాబట్టి ఇంతటి పవిత్రమైన కుబేర కుంకుమను ఎవరైతే ప్రతినిత్యం ధరిస్తారో అలాంటివారికి శివపార్వతుల ఆశీర్వాదంతో పాటు కుబేరుని అనుగ్రహంతో సిరిసంపదలు సిద్ధిస్తాయి ప్రతి పూజా సామాగ్రి స్టోర్లో ఈ కుబేర కుంకుమను అమ్ముతూ ఉంటారు అయితే స్వయంగా మనం కూడా ఈ కుబేర కుంకుమను తయారు చేసుకోవచ్చు కుబేర కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కుబేర కుంకుమకును చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే మారేడు దళాలు తులసి దళాలు పచ్చకర్పూరం మరియు స్వచ్ఛమైన ఆవుపాలు మారేడు దళాలంటే ఉనికి చాలా ఇష్టమైన ఆకులు ఇక తులసి దళాలలో లక్ష్మీ స్వరూపమైన పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆవు పాలలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ విధంగా దేవతలు కొలువున్న పదార్థాలతో ఈ కుబేర కుంకుమను తయారు చేస్తారు కాబట్టి ఈ కుంకుమను తయారు చేసుకోవాలంటే చాలా నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి ముందుగా మారేడు ఆకులను అలాగే తులసి ఆకులను సమానంగా తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడిగి ఎండలో ఒక గంటసేపు ఆరబెట్టండి ఈ ఆకులను ఎండబెట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి శుభ్రమైన ప్రదేశంలో ఆకులను భద్రపరచాలి ఎండలో ఆరిన ఈ ఆకులను తీసి ఒక మిక్సీ గిన్నెలో వేసి ముద్దకర్పూరం అలాగే స్వచ్ఛమైన ఆలపాలను పోసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి ఒక తెల్లటి వస్త్రంలో వడకట్టి బాగా పిండి నీటిని తీసేయండి నీటిని తీసేసి వడకట్టిన ఈ మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టండి ఇది పచ్చరంగులో ఉంటుంది దీనినే కుబేర కుంకుమ అని అంటారు ఎండలో ఆరబెట్టిన ఈ కుంకుమ కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి ఫైన్ పౌడర్లాగా కుంకుమ కావాలంటే ఆరబెట్టిన ఈ మిశ్రమాన్ని మరలా మిక్సీ వేస్తే చాలా మెత్తగా తయారవుతుంది ఈ విధంగా ఐశ్వర్యానిచ్చే కుబేర కుంకుమను తయారు చేసుకోండి ఈ కుబేర కుంకుమ చేసుకోగానే సరిపోదు ఈ కుంకుమకు పూజ చేయాలి అప్పుడే ఈ కుంకుమకు పవిత్రత ఏర్పడుతుంది శక్తివంతంగా మారుతుంది మీరు తయారు చేసిన ఈ కుబేర కుంకుమను మీ పూజ గదిలో పెట్టుకుని లక్ష్మీదేవికి పూజ చేయాలి స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి ఈ కుబేర కుంకుమను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి ఈ విధంగా లక్ష్మీ పూజ చేసుకుంటేనే ఈ కుబేర కుంకుమకు శక్తి వస్తుంది ఈ కుబేర కుంకుమను ఎల్లప్పుడూ పూజ గదిలోనే పెట్టుకోవాలి ఈ కుంకుమకు ఉన్న శక్తి నశించకుండా మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ కుబేర కుంకుమ ఎల్లప్పుడూ మీ పూజ గదిలోనే ఉండాలి ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఈ కుబేర కుంకుమను పెట్టుకోండి అఖండ రాజవైభవం సిద్ధిస్తుంది కాలక్రమేణా మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్లేటప్పుడు ఈ కుబేర కుంకుమను పెట్టుకుని వెళ్ళండి కచ్చితంగా విజయం సాధిస్తారు స్త్రీలకు మైలు ఉన్న రోజుల్లో మాత్రం ఈ కుబేర కుంకుమను పెట్టుకోకూడదు మీ పూజ గదిలో ఉన్న ఈ కుబేర కుంకుమ ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో పూజగదిని మూసేయండి పూజగది వైపు వెళ్లకుండా ఉండాలి లేదంటే కుబేర కుంకుమకు ఉన్న శక్తి నశించిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి